రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి. హలో, సినిమా ద్వారా పరిచయమైన కథానాయిక కళ్యాణి ప్రియదర్శన్. జున్నుగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన కళ్యాణి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కళ్యాణి ప్రియదర్శన్ తల్లిదండ్రులు ఎవరో కాదు, ఫేమస్ డైరెక్టర్ ప్రియదర్శన్. అప్పట్లో హీరోయిన్గా వెలుగొందిన లిజీల గారాల పట్టియే ఈ కళ్యాణి. లిజీ ఆత్మబంధువు 20వ శతాబ్దం సినిమా ద్వారా మనకు పరిచయం. ఇప్పుడు నితిన్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ప్రియదర్శన్ మలయాళీ సినిమా దర్శకుడు, బాలీవుడ్లో కూడా సినిమాలు తీశారు. సినిమాల్లోకి రావడానికి ముందు సింగపూర్, న్యూయార్క్ సిటీలలో చదువుకుంది కళ్యాణి. ఈమెకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు, పేరు సిద్ధార్థ్ ప్రియదర్శన్. హీరోయిన్గా కళ్యాణికి హలో తొలి సినిమా. హీరోయిన్ కావడం కన్నా ముందు కళ్యాణి సినిమాల్లో ఆర్ట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. సాబు సీరియల్ దగ్గర అసిస్టెంట్గా క్రిస్ సినిమాకు పనిచేసింది. విక్రమ్, నయన్ నటించిన ఇరుమగన్ సినిమాకు కూడా వర్క్ చేసింది. ఒకప్పుడు చాలా లావుగా ఉండే కళ్యాణి సినిమాల్లో హీరోయిన్ అవ్వడం కోసం 25 కిలోలు తగ్గింది. నజ్రియా అంటే కళ్యాణికి బాగా ఇష్టం. హిందీలో ఆలియా, దీపిక అంటే ఇష్టమట. మలయాళీ నటుడు మోహన్ లాల్ నటన అంటే పిచ్చట కళ్యాణికి. నజీరుద్దీన్ షా, మోహన్ లాల్ సినిమాలు మిస్ అవ్వకుండా చూస్తుంది. తన తల్లి లిజీతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పక నటిస్తానంటుంది కళ్యాణి. తన తల్లితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుందట. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.